మళ్ళీ ఈవెంట్స్ కూడా స్టార్ట్ చేద్దాం ఒక మంచి ఉద్దేశంతో. సో కొన్ని క్లయింట్స్ని కలవడానికి, పాత క్లయింట్స్ని కలవడానికి వైజాగ్ వెళ్తున్నాను. స్లోగా వెళ్ళి హ్యాపీగా ఒక సైడ్ నుంచి ఏం కట్లు కొట్టకు, ఓవర్టేక్లు చేయకు, ఎందుకు అంటే ఏంది, ఎందుకు ఇవన్నీ ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా. ఫ్రూట్స్ తీసుకెళ్దాం సరదాగా, ఫ్రూట్స్ అనగా ఫలములు అనమాట. అవునా, నిజమా అనేటట్టు ఉంది తెలుసా. 410 రూపాయలు సోషల్ నవ్య, నేను సింపుల్ లాజిక్ అంటే కాదు, మీ మదర్ని ప్రిపేర్ చేయని చెప్పు. స్టార్టప్ ఇండియా అను, ఒక స్టార్టప్ ఇండియా అంటే అవి హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ వారేవా విక్రమ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, నేను సరదాగా చిలిపిగా కొంటగా అలా వైజాగ్ దాకా వెళ్ళబోతున్నాను అనమాట. ఎస్, నిజమే. అంటే నేను ఆంధ్రాకి వెళ్ళి చాలా రోజులైంది. అఫ్కోర్స్ నా హోటల్ స్టార్ట్ చేయకముందు ఆంధ్ర టూర్ వేసి వచ్చాం నేను సందీప్, అండ్ మళ్ళీ ఇప్పుడు చాలా తర్వాత వైజాగ్ వెళ్తున్నాము. అది కూడా ఏంటంటే అక్కడ నాకు కొంచెం వర్క్స్ ఉన్నాయి. అంటే నేను మీకు తెలుసు, నేను చాలా హోటల్ రన్ చేస్తున్నాము, అండ్ అలానే ఇప్పుడు కొత్తగా మళ్ళీ, అంటే నేను గతంలో ఈవెంట్స్ చేసేవాడిని, చాలా ఈవెంట్ ఆఫీస్ ఉండేది, మళ్ళీ ఈవెంట్స్ కూడా స్టార్ట్ చేద్దాం ఒక మంచి ఉద్దేశంతో. సో కొన్ని క్లయింట్స్ని కలవడానికి, పాత క్లయింట్స్ని కలవడానికి వైజాగ్ వెళ్తున్నాను. సో అలానే నాకు మంచి ఫ్రెండ్ నవ్య అని చెప్పి వైజాగ్లో ఉంటుంది. సో తను కూడా బిజినెస్ స్టార్ట్ చేస్తాను, విక్రమ్ ఏదైనా ఐడియాస్ ఉంటే చెప్తామంటే, సరే ఎలానో వైజాగ్ వస్తాను, కలుస్తాను మీ ఇంట్లో, ఒకరోజు భోజనం చేస్తాను, సరదాగా అక్కడ టైం స్పెండ్ చేద్దామని చెప్పి వెళ్తున్నాను. సో ఈ వ్లాగ్ ఎలా ఉంటుందో చూద్దాం, చలో. అండ్ ముఖ్యంగా తను చెప్పాను కదా ఇందాక, మా ఫ్రెండ్ నవ్య తను బిజినెస్ పెట్టాలని చెప్పి 1-2 ఇయర్స్ నుంచి ప్లాన్ చేస్తుంట. కానీ తను మన ఇండియన్ ట్యాక్స్ సిస్టమ్కి చాలా భయపడుతుంది. యాక్చువల్గా ఈ రోజుల్లో చాలామందికి అవగాహన లేదు, ట్యాక్స్ సిస్టమ్ అనేది చాలా సులువు అయిపోయింది అనమాట. అంటే మనందరికీ చాలా చేరువైంది, మనందరి మంచి కోసం ఆలోచిస్తుంది. నా సబ్స్క్రైబర్స్ ఎప్పుడు కూడా తెలుసు మీకు నా లవ్ అండ్ ఎఫెక్షన్, అండ్ నేను ఏమైనా కొత్త విషయాలు తెలుసుకోవాలని ఫస్ట్ నేను నా సబ్స్క్రైబర్తో షేర్ చేసుకుంటాను తెలుసు మీకు. ఈరోజు మీతో ఒక మంచి విషయం కూడా షేర్ చేసుకుంటాను నేను. అలానే తను కూడా ట్యాక్స్ సిస్టమ్కి భయపడుతుంది అనవసరంగా. సో తనకు మంచి మంచి విషయాలు చెప్తూ, అలానే నా క్లయింట్స్ను కలుస్తూ, అలానే మిమ్మల్ని కూడా ఎంటర్టైన్ చేస్తూ ఈ వీడియో చేద్దాం. ఎస్, రాఖీ నానా, రాఖీ కొంచెం స్లోగా పోని నాయన, ఎందుకంటే మనం మన డెస్టినేషన్ చేరడం ముఖ్యం ఓకే అనమాట. ఓకేనా, ఇప్పుడు ఫాస్ట్ డ్రైవ్ చేయకూడదు. నా చిన్నప్పటి నుంచి కూడా నిజంగా చెప్తానంటే, అసలు ఫాస్ట్గా డ్రైవ్ చేయడం అన్న ఏమో చిన్న నా బైక్ కానీ కార్ కానీ ఎప్పుడు ఆ షోక్ లేదనమాట. అంటే ఫాస్ట్గా చేయాలి, మనల్ని ఎవరు చూడడం, మనం కనపడం కూడా కనపడం ఎవరికి. సో ఫాస్ట్గా ఏం లాభం, జాగ్రత్తగా డెస్టినేషన్ మనం చేరితే అదే అందరు ఫ్యామిలీస్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే రాఖీ, ఆల్రెడీ ఒకసారి బైక్ వెళ్ళినా ఫాస్ట్గా యాక్సిడెంట్ చేసుకున్నావు, గుర్తుందా? అది గుర్తెచ్చుకో. ఫాస్ట్గా తినకి ఎవరు ఏమి అవార్డు ఎవరు, నేను ఎవడేమి మెచ్చుకోడు. కాస్త నీ మొహం కూడా అసలు అవతల కనపడదు అనమాట. కనీసం ఒక అమ్మాయి కూడా కనపడవే నువ్వు, అబ్బా ఇంత బాగా నడుతున్నాడని చూడడానికి నీ మొహం ఏం కనపడదు. ఎవరు అడుగుతా చెప్పి, నేను ఫాస్ట్గా వెళ్తే స్లోగా వెళ్ళి హ్యాపీగా ఒక సైడ్ నుంచి ఏం కట్లు కొట్టకు, ఓవర్టేక్లు చేయకు, ఎందుకు అంటే ఏంది, ఎందుకు ఇవన్నీ ఎందుకు బాగా చేసుకున్నావు కదా. ఒక గంట లేట్ అవుతుంది అంతే, మన సొంత కారే కదా, మనం ట్రావెల్స్ బుక్ చేసుకోవాలి కదా. గంట లేట్ అవుతే 70 రూపాయలు ఎక్స్ట్రా అని చెప్పడానికి. మళ్ళీ రైట్ సైడ్ నుంచి పోని, ఒక సైడ్ నుంచి పోనీయా, ఏదో ఒక సైడ్ నుంచి పోని. సో పాపం ఉత్తి చేతులతో వెళ్ళకూడదు కాబట్టి మన ఫ్రెండ్స్ ఇంటికి ఫ్రూట్స్ తీసుకెళ్దాం సరదాగా, ఫ్రూట్స్ అనగా ఫలములు అనమాట. అవునా, నిజమా అనేటట్టు ఉంది తెలుసా. సో స్వీట్స్ వదిలి ఫ్రూట్స్ తీసుకెళ్దాం. రచ్చవరదు సార్, ఓకే. ఆరెంజెస్ తీసుకుని, ఆరెంజెస్ ఆరెంజ్ ఇంకా సార్,
గ్రేప్స్. సార్ ఇంకా సార్ పుచ్చకాయ అండి. సార్ ఇంకా చాలు. పేమెంట్ యూపీఐ కార్స్ అయితే యూపీఐ కార్స్ అయితే సార్ మంచిగా మంచిగా ఉన్నాయి సార్. యూపీఐ యూపీఐ నాకే అకౌంట్ దగ్గర దొరుకుతాయి డబ్బులు. అంతేనా? క్యాష్ ఉంటుంది. 410 రూపాయలు. ఏం చదువుకున్నారు మీరు? 10th క్లాస్. మరి యూపీఐ అంతా ఈజీగా ఉందా? ఈజీ మంచిగా ఉన్నాయి సార్. డైరెక్ట్ డబ్బులు అకౌంట్ దగ్గర దొరుకుతాయి. నాకు సేఫ్టీ అయితే సార్ అక్కడ మొత్తం సేఫ్టీ అకౌంట్ లో వచ్చేసి హ్యాపీగా వస్తాయి. క్యాష్ కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది డైరెక్ట్ మీ బ్యాంక్ అకౌంట్ వచ్చేస్తుంది. డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ వస్తాయి. సూపర్ సూపర్ ఠీక్ భయ్య థ్యాంక్ యూ. అర్జున్ చెప్పండి, రోడ్ మీద వెండార్ దగ్గర కూడా ఆయన యూపీఐ ఇంత ఈజీ అయిపోయింది నాకు, నా అకౌంట్లోకి వచ్చేస్తే డైరెక్ట్ డబ్బులు, క్యాష్ కంటే కూడా యూపీఐ చాలా అన్నారు. నిజంగానే ఒకటి షేర్ చేసుకోవాలి, దాదాపు ఇప్పుడు ఇండియాలో 30 కోట్ల మంది వరకు యూపీఐ యూజ్ చేస్తున్నారు. అలానే 5 క్రోర్స్ 5 కోట్ల మర్చెంట్స్, అలాంటి ఇలాంటి మర్చెంట్స్ ఉంటారు కదా వ్యాపారస్తులు, వీళ్ళు కూడా 5 కోట్ల మంది వరకు యూజ్ చేస్తున్నారు. నిజంగా అసలు ఇంత డిజిటల్ అయిపోయిందంటే నాకు నిజంగా చాలా వండర్గా ఉంది మన ఇండియా. అంటే నా చిన్నప్పుడు అసలు ఇలా ఒక సెల్ ఫోన్ ఇలా అంటే డబ్బులు వెళ్ళిపోతున్నాయి ఒక అకౌంట్కి. బ్యాంకులో అకౌంట్లో డబ్బులు వేయాలంటే లైన్లో నుంచి టోకెన్ తీసుకొని మన టోకెన్ నెంబర్ పిలిస్తే అప్పుడు వెళ్ళి వాళ్ళు లెక్క పెట్టి 30 సార్లు లెక్క పెట్టి ఇంత ఉండడం చూశాను నేను చిన్నప్పుడు. కానీ ఇప్పుడు ఎంత ఈజీ అయిపోయింది అంటే జస్ట్ 10th చదివాంట, 10th డిస్కంటిన్యూ అయినా సరే అయినా ఇదే హ్యాపీ సార్, మాకు మంచి అకౌంట్లోకి వచ్చేస్తున్నాయి మాకు తెలిసిపోద్దు సార్, అది వాయిస్ వస్తుంది మాకు సెల్కి మెసేజ్ వచ్చేస్తుంది అని చెప్తున్నాడు. నిజంగా గ్రేట్ అండి. అసలు నిజంగా ఇలాంటి థాట్ తీసుకొచ్చిన ఈ ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి, ఈ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్ మన బీజేపీ నిజంగా హ్యాట్స్ ఆఫ్. సార్ గ్రేట్ థాట్ అంటే ఇంత ఈజీ అయిపోయింది ఇప్పుడు మొత్తం మనీ ఇవ్వడం. చిన్న రోడ్ మీద షాప్ కూడా వాళ్ళు యూపీఐ యాక్సెప్ట్ చేస్తారంటే ఇట్స్ రియల్లీ గ్రేట్. సార్ ఇంకా ఆలస్యం చేయకుండా త్వరగా మా ఫ్రెండ్ వెళ్ళిపోదాం. ఎస్ చేరిపోయాడు, కొంచెం రెస్ట్ తీసుకొని తనకే ఎక్స్ప్లెయిన్ చేసేసి మళ్ళీ రేపు పొద్దున నేను నా పనుల మీద వెళ్ళిపోవాలి. చలో సో ఎస్ ఇదే అనమాట మొత్తం ఎదుక్కుంటూ ఎదుక్కుంటూ వచ్చేసాం. నవ్య హాయ్ బాగున్నావా? సూపర్. మీరు చూసే ఉంటారు సీరియల్స్ కూడా వచ్చేసింది అండ్ బేసిక్గా వైజాగ్ సో నేను ప్రెసెంట్ ఇక్కడ ఉందన్నమాట. అంటే చెప్పేది నువ్వు అడిగే కదా మొన్న ఏదో బిజినెస్ పెడుతున్నా అని, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం వచ్చాను. ఫస్ట్ ఫస్ట్ మీ మదర్ ఉన్నారా? మమ్మీ అని నమస్తే బాగున్నారా? అంటే మనం రాగానే లోపలికి వెళ్ళిపోయి ఇప్పుడు వరకు బయట ఆడుకుంటున్నాయి. కూర్చోండి. నవ్య నేను సింపుల్ లాజిక్ అంటే మీ మదర్ని ప్రిపేర్ చేయని చెప్పు. నార్మల్గా ప్రిపేర్ చేయమని. సో ఇంకేంటే నువ్వు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావు కదా, ఇప్పుడు నువ్వు ఇండియన్ ట్యాక్స్ సిస్టమ్ మీద అసలు ఏం భయపడక్కర్లేదు. ఎందుకంటే మన గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇప్పుడు స్టార్టప్ ఇండియా అని, నువ్వు నమ్ము స్టార్టప్ ఇండియా అని చెప్పి ఒక ఇది తీసుకొచ్చింది అనమాట. అంటే నువ్వు ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేసే ముందు దాంట్లో అప్లై చేస్తే చాలా బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి అప్లై చేస్తే నీకు 3 ఇయర్స్ వరకు అసలు ట్యాక్స్ అనేది లేకుండా ట్యాక్స్ ఎగ్జెంప్షన్తో నీకు బిజినెస్ రన్ చేయగలుగుతారు అనమాట. సో ఆల్మోస్ట్ అందుకే ఇది తేవడం వల్లే ఆల్మోస్ట్ ఇప్పుడు ఇండియాలో 1,12,000 చేంజ్ కొత్త కొత్త కంపెనీస్ అన్నీ వచ్చాయి. సో 3 ఏళ్ళ వరకు అసలు నువ్వు ట్యాక్స్ కట్టాల్సింది దేనికి పని లేదన్నమాట. సో స్టార్టప్ ఇండియా అని చెప్పి దాంట్లో నువ్వు ఎన్రోల్ చేసుకొని చాలా బేసిక్ అంటే నువ్వు ఏం బిజినెస్ పెట్టబోతున్నావు ఏంటంటే ఇంతే కాకుండా నీకు వాళ్ళే లోన్స్ కూడా ఇస్తారు దాని మీద. సో ఇప్పుడు ఎస్ వచ్చి ఇప్పుడు బయటకు వచ్చా క్లోజ్ చేసుకోవచ్చు. అవి కూడా వింటున్నాయి అయితే బిజినెస్ గురించి. ఇప్పుడు కుండలు దాక్కునే బిజినెస్ గురించి చెప్పుకొని ఇప్పుడు బయటకు వచ్చాయి. ఎస్ ఎస్ కరెక్ట్ అవును. స్టార్టప్ ఇండియా అను ఒక స్టార్టప్ ఇండియా అంటున్నాయి అవి. ఎస్ సో అదనమాట అండి. ఒక ఆల్మోస్ట్ అందరూ నువ్వు ఎన్రోల్ చేసుకుంటే మాత్రం అసలు నీకు బీభత్సంగా యాపిల్ బిజినెస్ చేసుకోవచ్చు, వాళ్ళే లోన్స్ ఇస్తారు. సో మన బిజినెస్ ప్లాన్ అంతా కూడా వాళ్ళకి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది కూడా నీకు స్టార్టప్ ఇండియా యాప్ ఓపెన్ చేస్తే నువ్వు దాంట్లో ఎన్రోల్ చేసుకుంటే చాలా మినిమం ఎక్కువ అడగాలన్నమాట. చాలా నార్మల్ బేసిక్స్ ఉంటాయి అనమాట, దేని గురించి బిజినెస్ ఏం చేస్తున్నావు ఏంటి అని. సో వాళ్ళు లోన్ ప్రొవైడ్ చేస్తారు. ఒక 3 ఏళ్ళ వరకు నీకు ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ట్యాక్స్ కట్టే ఇది ఉంటుంది. సో అలా చాలా 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 మంచివి ఉన్నాయి అనమాట.
సో అందుకని ఇప్పుడు నువ్వు బిజినెస్ అంటే చాలా ధైర్యంగా స్టార్ట్ చేసేసి అవి కూడా సత్యం అంటున్నాయి. నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఇప్పుడు ధైర్యంగా స్టార్ట్ చేయొచ్చు, ఎటువంటి భయం లేకుండా. సో నువ్వు అందుకే వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు స్టార్టప్ ఇండియా అని. డెఫినెట్ గా ఎన్రోల్ చేసుకుంటాను. ఇంత సపోర్ట్ గవర్నమెంట్ నుంచి మనకు వస్తుందంటే, సెంట్రల్ గవర్నమెంట్ వస్తుందంటే అది చాలా హ్యాపీ. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. సో అది చెప్పడానికి వచ్చాను. సో ఇక్కడ నుండి నేను రేపు పొద్దున్న ఇక్కడ వేరే క్లయింట్స్ ఉన్నారన్నమాట, మళ్ళీ నేను కూడా ఈవెంట్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ పాత క్లయింట్స్ వెళ్ళి కలవడానికి వచ్చా సరదాగా. ఎంత దూరం వచ్చారు అయితే. ఇంకా బాగుంది, మంచి సెట్ చేస్తున్నావు. అంటే ఎండాకాలం సెట్ చేయాలి, సెట్ అయిన ఇంకా ప్లాన్స్ తేవాలి. ఎండాకాలం అయితే మొక్కలు మళ్ళీ చచ్చిపోతాయని చెప్పేసి ఉన్నా జస్ట్ అలా లైట్గా. ఎల్లో కలర్ దగ్గర చాలా యాక్టివ్గా ఉంటుంది. అందుకే ఎల్లో కలర్ తెచ్చావు నువ్వు కూడా, ఎల్లో కలర్ చూసి తెచ్చావు. మజా అయినా ఇంట్లో చేసిందా? మజా మొత్తం ఫోర్ ఉన్నాయా? ఫోర్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇన్ కేస్ మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నట్టయితే ఇన్ డీటెయిల్గా మనం స్టార్ట్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది అంటారు, అంటే ఎన్రోల్ చేసుకొని? సో జస్ట్ నువ్వు ఏం బిజినెస్, నువ్వు స్టార్టప్ ఇండియా అనే దాంట్లో నువ్వు ఎన్రోల్ చేసుకుంటే చాలు నీకు, అన్ని అదే అడుగుతుంటుంది. చాలా బేసిక్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది అనమాట అంతే. సో నువ్వు హ్యాపీగా, నువ్వు ట్యాక్స్ కోసం ఏం భయపడక్కర్, అంటే ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే ముఖ్యంగా భయపడేది మన ట్యాక్స్ సిస్టమ్ ఆఫ్ ఇండియా చాలా కష్టమేమో, చాలా భయపడుతూ ఉంటారు. సో స్టార్టప్ ఇండియా ద్వారా మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక అద్భుతమైన అవకాశాన్ని మనలాంటి అంటే బిజినెస్ చేసే వాళ్ళకి ఇచ్చిందనమాట. సో అందుకే ఆల్మోస్ట్ 1 lakh పైగా, 1,12,713 అన్ని కంపెనీస్ ఓపెన్ అయ్యాయి. అంటే డెఫినెట్గా దీని ద్వారానే ఇది చాలా మందికి ఒక ప్లస్ అనే చెప్పచ్చు. అసలు మెయిన్ యూత్ కి చాలా ఎంకరేజ్మెంట్, ముఖ్యంగా కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం లైఫ్ లో ఏదైనా పైకి వద్దాం అనుకునే వాళ్ళకి మాత్రం ముఖ్యంగా చాలా 100%. ఎస్, ఇంకా ఎలా ఎన్రోల్ చేసుకోవాలి అంటే స్టార్ట్అప్ ఇండియాలో ఎన్రోల్ చేసుకుంటే నీకు చాలా ఈజీగా, చాలా బేసిక్ క్వశ్చన్స్ అడుగుతుంది అది, అలా ఎన్రోల్ చేసుకోవచ్చు. బెస్ట్ ఐడియా. ఓకేనా? థ్యాంక్స్. సో మంచి సపోర్ట్ మీరు వచ్చి నాకు థ్యాంక్స్ చెప్పాల్సింది బేసికల్గా సెంట్రల్ గవర్నమెంట్కి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో వెంటనే భోజనం చేద్దాం. ఇంకా కమ్ ఆన్. ఎస్, సరే మేము చిల్ అవుతాం. నేను చిల్ అయ్యి రేపు మళ్ళీ క్లయింట్స్ని చూసుకొని రేపు నైట్ బయలుదేరి హైదరాబాద్ వెళ్ళిపోవాలి. సో ఎస్, మొత్తానికి కిందకి రండి, చిలకలు ఎంత బాగున్నాయి చూడండి ఒకసారి కిందకి రా జగదీష్. క్లోజ్ క్లోజ్ క్లోజ్. అమ్మో అమ్మో అమ్మో, నిజంగా సూపర్ యాక్టివ్ ఉంది వెళ్ళది. సో ఎనీవే నీకు ఎప్పుడు నేను ప్రామిస్ చేసినట్టు ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి ఇన్ఫర్మేషన్ కూడా మా ఛానల్స్ ద్వారా మీకు ఇస్తుంటాం కాబట్టి డెఫినెట్గా మాకు ఇన్ఫర్మేషన్ తెలియగానే అయ్యో అది షేర్ చేసుకోవాలి మంచి ఉద్దేశంతో మాత్రమే ఇది చేసాము. సో ఇలాంటి వీడియోస్ ఇంకా మళ్ళీ మళ్ళీ మీకు కావాలంటే ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వారే విక్రమ్. నెక్స్ట్ బ్లాగ్తో ఒక నెక్స్ట్ మంచి ఎంటర్టైన్ బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటే బాయ్ 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 బాయ్. ఏ వారే విక్రమ్ అని చెప్పండి, వారే విక్రమ్ అని చెప్పండి. అబ్బో ఓ వారే విక్రమ్ చెప్పే కొండలోకి వెళ్ళిపోయి చాలా, మనం కూడా ఇంట్లోకి వెళ్ళిపోదాం.